రైట్. ఏమన్నా మే వీడియోకి మమ్మ వాళ్ళతో డిస్కస్ కరండి అన్నీ. మెన్న మే జైల్ బ్రోకన్ బాక్స్ ఏమన్నా తిన ప్రిసన్ బాక్స్ కి అయినా డెకరేషన్ నిగడ ముఖద్ద ఉనేకి అయినా ఏకా ఇది ఇంకో మరి బావుతర గీదవస్ కి పే అతులద ఇది మెసేజెస్ లింగ్ కమెంట్స్ లింగ్ ఏమ ఆల తిప్పున వైకింగ్ మే డెకరేషన్ ని ముఖద్ద ఉనే ఇది వాళ్ళ కీల తిబ్బా నేద మేక ఎయి కీల ఇది మమన సీర సీఎం కీల తిప్పిన ఇది సమార ప్రసిద్ధ గండం కేసుల పోవ కీల తిబ్బ పెన్నుల తిబ్బ ఇది అవి జైల్ బ్రోకన్ బాక్స్ ఎయి కీల అవి అవసానది ఏకట మొన్న మగులద్ద సిద్ధ ఉనే కీన ప్రాశ్న పిలి తురాక్ మట్ట మే వెన కూడా క్లాష్ ఆఫ్ క్లాన్స్ కన్నమే లభ్యత తీన మే వెన కూడా ఈ దాసి లేకుండా మా వీడియో అదన్న కూడా పలకుండా కోమరిది దాని కూడా లభ్యత తీనది ఏ పిలి తురదమా వాడడమా ఇదిరిపాత్ కరండి అని ఇవ్వగా కన్ఫ్యూజింగ్ పిలి తురాక్ ఇది మావ దాంగ్ అంద మందలు అయినే ఇది మేక తిన ఐ క్లాష్ ఆఫ్ క్లాన్స్ కన్నామే ఆవే కేలా ఇది ఇంకోమరి దాంగ్ అపి ట్రేడ్ షాప్ తోడండి నిక్కమట వాగి దాంగ్ అపి గియోత్ ఇది ప్యాదిలి వాళ్ళ పేన దా మెతన ప్రిసన్ బోకన్ బ్రోకన్ బాక్స్ జైల్ బ్రోకన్ బాక్స్ ఇది ఏమ బాక్స్ కానీ కొట్టిన మై దశ విసి బాగా మెతననా ఏ భాగేమో దాంగ్ అపి నికమడవాగి జూడో స్లాత్ ఇది లోక ప్రసిద్ధ క్లాష్ ఆఫ్ క్లాన్స్ కంటెంట్ కేడ జూడో స్లాత్ కి వీడియో కడగల బ్యాలూత్ ఇది ఎత్తన తీయమ పేదరియమ ప్రిసన్ బాక్స్ కి అనేక యాగ ఇంట్రొడక్షన్ వీడియో ఓకే ఈట పాసు ఇది మాగే ఫేవరెట్ కంటెంట్ కేడగినెక్తమ కెనీ జోగ్ ఎలాగ అనేది కెనీ జోగ్ ఇంట్రొడక్షన్ వీడియో కడగల బ్యాలూత్ ఇది యాగ సంపూర్ణమన ప్రిసన్ బాక్స్ జైల్ బ్రోకన్ బాక్స్ కాదందరి యాక్న ఇవ్వగా దాని మాగే దీని మే శివసింగల్ ఛానల్ ఇది మాగే వీడియో కడిగి ఇలా బ్యాడో తింటో వీడియో ఇక్కడ పహదిలో మీదనే లావ లోన్ పాపట్టగవాద్ నా ఇంట్రొడక్షన్ క్లిప్ ఎగి లావ లోన్ పాపట్టగవాద్ ఇంక్లూడ్ ఎలా అన్నా ఇది ఇంకోమరి దా మే సంబంధం మామ ఎద్దా ఎద్దినమ రాత్రి దీని ఎలంగీల ఆల తిమున ఇది మే ముఖద్ద మే వెనస మే పరస్పర విరోధి క్లిప్స్ అవుట్ ఇమడ మొక్కరి హేతు అత్తేనాద మే ప్రిసన్ బోకన్ బాక్స్ జైల్ బ్రోకన్ బాక్స్ ఇది మే బాక్సేగా అప్పుడ కవదావు దినేగ లబాదే ఇది గెలి దీని ఎలా మరల బదిల దిన పిలుదురొత్తమై ఇది ఎలా అవసరం మోతేది తీరిన గత్తాలు ఇది జైల్ బ్రోకన్ బాక్స్ కేన మే డెకరేషన్ సంపూర్ణమ ఇవత్ కరణ వైకి ఎలా ఇది ఇట పశువు ఎగోళ్ళు తవదుడ కంటిన్యూషన్ అద్దీల తీనవా ఏ పిలిదురే మంగ్ ఆలతిన పాసినేట ఇది సమార కావాల్సిన వాళ్ళది క్లాష్ ఆఫ్ క్లాన్స్ కానీ టీస్ కరణ దేవాల్ ఇది ఏ విధంగా ఎలియటే ఎన్ని నహాయికి ఎలా ఇది ఇంకో మరి ఎలా ఏవిధి పిలుదుర మండల బాధ్యత తిబ్బున్నా ఇది మీట కాలింగ్ మమ దకల తిన సమారకి టీస్ కరణ దేవాలి ఎలియట ఎన్నది అవస్థ ఇది మెదాపారం మే డెకరేషన్ ఎలియట ఎన్నైనామే దాని మీద కూడా ఎలియట అవిల్ల తీయనవా అపే ఛాలెంజ్ ఏకే పేదిలో జైల్ బ్రోకన్ బాక్స్ ప్రిజన్ బాక్స్ కేనది మే వెడసరాన పేదిలో మా అపే ఛాలెంజ్ అయితే మెతన ప్లేస్ ఎలా తీయనవా ఇది ఉన్న తీయనవా ఎత్తన ఇక షేక్ వేనవా ఇక అతులం ఇది ఎస్ దిగ ఎక్కువ ఇది ఎక్కేనవా ఇది పేదిలో స్పిరిట్ కెనెక్ ఇటు అమ్మతో దాని మెతనది వాళ్ళ మన ట్రిక్ ఎక్కువ కన్నా దాంగ్ మినమే టాపో ప్రెస్ కింద మీ అకురుటిగా వాళ్ళని అతికరగా నూనె వాళ్ళ దగ్గర స్పెల్ లెక్క కూడా క్లిక్ కరలా ఇది మ్యాప్కి ఎలియట్ అవిల్ల మిన్న మే హరియం వాగి క్లిక్ కరండ నికమ్మ ఏ అకౌంట్కి నాతో వేనా ట్రూ ప్యాక్ కూడా ప్రెస్ కార్డ్ ఇక సిద్ధమైన స్పెల్ లెక్క కూడా ప్రెస్ కొడుతున్నా ఇక సిద్ధమైన ఇది కుమారి వాళ్ళ పైన దాని పేదిలోమా ఇది మీ డెకరేషన్ ఇక హెల్లెనవా దాంగ్ వెళ్ళి బెందలు అయితే తీయండి ఎత్తులెంగనో కెళ్ళి మా ఎస్ దిగ అక్కువగే దాక్ రైట్ ఉన్న ఎస్ దిగేలా హిన్ కరం తీసుకెళ్ళ తినో సాయన సీనరీస్ వల్ల ఇది అలాగే ఇది ఏ ఆఫీషియల్ క్లిప్స్ వల్ల తీసుకెళ్ళ తినో ఇది ఇది ట్రూ ప్యాక్ అడిగిన ఎలియట దాయిద్దాం అయినా కుమారిది ఎస్ దిగాకేనో కెళ్ళి ప్రిసన్ నెగాక్ తీయన్నే హిరగే తీయని సిర కొట్టువాక్ ఇక తుల్లి నే కంబియాకి నమల ఎలియట ఎండ తుసాగల తిన ఇకైనా విశాల సత్తేక మొక్క కరీన్ అతులే ఇది ఏవాగే లుక్ అయితేనా ఇకైనా దా మేక హద్దలా మేక అవి అనిమేషన్ నిమా అక్కరల శ్యామసులు దమ్మ కరల దాని మేళ మీ ఛాలెంజ్ ఎగ్గను ప్లేస్ కల్లా తీయనవా హ్యాపై కుమారి ముఖాకర హేతు ఒకట మేళ మేక ఎలియట దీలనే మేక వెళ్ళి ఇతామ మిస్టీరియస్ దాక్ మీట కాలింది అమ్మ కంటెంట్ కీడగిన వెళ్ళి అవుడు కీప్ ఎక్కడ అది మీట కాలి మమ్మ జీవితగలనే మే విధిర తీసుకెళ్ళ మేక ఎలియట దాల అపిట అతర నుది ఇన్న మొహత కుమారిది నికమడవి అపిదాం బ్యాలు చొప్పే పెద్దరికి ఇలా ఇది దా మెతన ఇక ఎదిరిపత్తలు అతిబునా ఇక దాస్ విసిపాగడం మెడల్స్ వల్లట సమారక్విట ఇది కట్టియ ఇది దాంక్ డెకరేషన్స్ దిగమ్మ తిన మిలది గండకి ఇలా ఈవెంట్ పాస్గా మిలది గండ బహు దూర ఇట తీయన ఇట తిబునా ఇది మమ కి హితాన్నే ముఖ దిక్కిన వానం దాంగ్ డెకరేషన్ రసికి విశాల ప్రమాణ క్లాష్ ఆఫ్ క్లాన్స్ ఏమే లోకే ఇది ఎదగడ దాని బబల్ బాయ్ కాల్ రన్గా సమ్మగా దమ్మాడ ఏకత్ మిలది గానోనే కేల యామ కూడా ఆశ వక్కితున్నామ ఇది ఏకత్ గండపుడు దాని ఎత్తకూడదు లావ లూన్ పాపట్టగా మాట గానో ఇది ఇవాగే దాని సల్లి మదిపాడు ఒక్కగే దాని ఎతన సిద్ధుడు మెడల్ మదిపాడు ఏదో తవదురుడు రూపాయ దాహక్ మెతన తీయనో కెళ్ళిమ్మ నెవ ఇనాఫ్ కెళ్ళి ఆఫ్ అయ్యాక మెతన తీయనో తవా తీ తుందా తుంది ఇది మేవాగే ఆఫ్ అయ్యాక ఉన్నా యామకి అండ ఇట దిమున ఇది ఏ ప్రిసన్ బోకన్ బాక్స్ జైల్ బ్రోకన్ బాక్స్ హో మొక్కరి బాక్స్ ఇక మెతన ఎగ్దాస్ విసిపాకడ ప్లేస్ ఎలా తిబునా అన్నాం మేఘ వెళ్ళి మాట హితా గండో దరి దేకెలకి అండపుడు ఇది మేమోతే ధీమ నిక్కమట వాగే
ඉතින් අපි ගියා වරුද්දේ එයාලා ලබා දීපු ඩෙකරේෂන්ස් ටිකත් ගිහිල්ලා බලමු. ඉතින් මෙදා පාර ලබා දෙන ඩෙකරේෂන් එක තමයි මෙන්න මේ කෝස්ට් පෝස්ට් කියන එක සමග ඉතින් අපේ ඉවෙන්ට් එකේ කෝල් රන් එක ඉතින් ඒ ඩ්‍රැගන් ඒ හයිඩ්‍රා ඒකත් අනිවාර්යම අපිට ෆ්‍රී ලැබෙනවා. ඊට අමතරව ඉතින් අපිට මෙදා පාරද ඒ දෙකයි දැන් අපි දැන් මෙලදී ගත්තොත් ගිහිල්ලා අපේ ඒ බබල් බෝයි කෝල් රන් එක එතකොට ඒ තුන විතරයි. එතකොට දැන් මෙදා පාර ලැබෙන්නේ. දැන් ගිය අවුරුද්ද ලැබෙලා තියෙන දේවල් නික්කමඩ වගේ අපි ගිහිල්ලා බැලුවොත් ඉතින් ගිය අවුරුද්ද යාල ඉදිරිපත් කරා මෙන්න මේක. ඉතින් මෙන්න මේ ඩෙකරේෂන් එක ඒක නම් වෙලා තියෙන මොකක් හැටියට දන්නේ නැහැ. කොහමරි මෙන්න මේ ඩෙකරේෂන් එක ජෝකර් ෆේස් එක වගේ එක. ඊට අමතරව මෙන්න මේ ඩෙකරේෂන් එක ගිය අවුරුද්ද යාල ලබා දුන්නා. අතවනන අපිට ගෙලිම ස්කෙලටන් කෙනෙක්. ඊට පස්ව මේ ඩෙකරේෂන් එක යාල ලබා දීලා තිබුණා. එතකොට දැන් මේ ඩෙකරේෂන්ස් හතරට අමතරව මෙන්න මේ කෝල්ඩ්‍රන් එක අපිට ගිය අවුරුද්දේ ඉවෙන්ට් එකේ වුණාට පස්සේ ෆ්‍රී තියාගන්න අපිට ලැබුණ කතන්දරයක් තියෙනවා. ඊට අමතරව ගිය අවුරුද්දේ ලැබුණ අනිත් එක තමයි මෙන්න මේ සිනිස්ටර් සැප්ලින් කියන එක. එතකොට දැන් ඔයාලට පේනවා මෙතන කෙලින්ම ඩෙකරේෂන්ස් පහකුයි මෙතනින් කෙලින්ම සිනිස්ටර් සැප්ලින් කියන එක අපිට ගිය අවුරුද්දේ ලැබිලා තියෙනවා කෙලින්ම ක්ලාෂ් ඔෆ් වින් වලට. මේකට ප්‍රධාන හේතුව ඉතින් මෙච්චරලු ගොඩාක් ලැබෙන්න හේතුව ඉතින් බ්ලැක් ස්මිත් කියන කන්සෙප්ට් එක ආවේ ඩිසెంబර් වලයි ගිය අවුරුද්දේ හැලෝවීන් මේ මන්ත වෙනකොට. අපි දන්නේ නැහැ බ්ලැක් ස්මිත් කියලා එකක් ඇයිද කියලා. ඒක හින්දා අපිට ඉක්විප්මන්ට්ස් වගේ දේවල් නැහැ. එතකොට යාල ඉදිරිපත් කරලා තිබුණ ෂොප් එකේ ස්කින් එකක් සමග ඉතින් කෙලින්ම ඉතුරු මේ ඩෙකරේෂන්ස් ටික විතරයි. ඒකයි වැඩිපුර ඩෙකරේෂන්ස් තිබුණේ. හැබැයි කොහමද මේ අවුරුද්දේ අඩුම ගානේ යාලට ඉතින් මේ අපි දැන් බලපු ඒ ප්‍රිසන් බ්‍රෝකන් බොක්ස් හෝ මොකක් හරි බොක්ස් එක ලබා දෙන්න තිබුණා පැහැදිලිවම 2025කට දැන් යාල ඉදිරිපත් කිරීමෙන් සිද්ධ වෙන පාඩුව මට පේන්නේ නැහැ. ඒ වගේම මොකක් හරි දැන් අවසානයේදී ඩිසයිනින් අවුලක් ගියා හෝ මොකක් හරි දෙයක් වුණා කියනවා නම් එතකොට කොහොමද මේ චැලෙන්ජ් එකේ මේක ප්ලේස් වුනේ? ඉතින් මේක ඇවිල්ලා සම්පූර්ණම මිස්ටීරියස්. ඉතින් අදයක් කියන්න පුළුවන්. ඒ වගේම දැන් එයාලා මට දීලා තියෙන ඒ පිළිතුරේදී එයාලා කියලා නැහැ ඉදිරියේදී මේක එයිද නැද්ද. ඉතින් ඒ වගේ දෙයක් කියලාත් නැහැ. ඒ වගේම තව දින කීපයක් තියෙනවා. දින 15 විතර ප්‍රමාණයක් තියෙන ඉතින් ක්ලාෂ් ඔෆ් වීන් එහෙම නැත්නම් ඉතින් මේ සම්පූර්ණ මන්ත ඉවර වීමට ඉතින් ඒ අතරතුරදී එකපාර මොකක් හරි වැඩසටහනක් ඉදිරිපත් කළා. මේක මොල ලබා ගන්න පුළුවන් එතනින් කියලා යාල ඉදිරිපත් කරයිද? ඒක නම් මට බොහෝ දුරට හිතන්න බෑ. හිතන්න අමාරුයි. හැබැයි කොහමරි ඉතින් මේක හදලා තියෙනවා. ඉතින් මේක දැන් ප්ලේස් වෙලා තියෙනවා. හැබැයි කොහමරි උඹලගේ අතට දෙන්නේ නැහැ කියන එක තමයි ක්ලාෂ් ඔෆ් ක්ලාන්ස් කන්නම දැන් මේනකොට කියලා තියෙන්නේ. ඉතින් අපි බලමු කොහමද ඒ දේ සිද්ධ වෙන්නේ කියලා ඉදිරියේදී. දැන් කොහමරි ඔයාලගේ අදහස් ඉතින් මම බලාපොරොත්තු වෙනවා. ඔයාලා මොකද හිතන්නේ ක්ලාෂ් ඔෆ් ක්ලාන්ස් කණ්ඩායම ඒ වගේ තීරණයක් ගැනීම ඉතින් අමුතුයිද? ඉතින් අමුතුයි අනිවාර්යම. ඉතින් ඔයාලා මොකද හිතන්නේ ඒකට හේතුව මොකක් වෙන්නද? ඉතින් ඒ වගේ දේවල් අනිවාර්යම ඔයාලට කමෙන්ට්ස් වලින් 100%ම ගෑන යන්න පුළුවන්. ඉතින් කොහමරි මෙදා පාර ලැබෙන්නේ ඉතින් මේ ඩෙකරේෂන් එක. මේක ඩෙකරේෂන් එකක් වෙනවා අපිට. ඉතින් තවදුරටත් ඉවෙන්ට් එක ඉවර කරාම අපිට ගොඩ ගන්න පුළුවන්. ඊට අමතරව ඉතින් මේක තමයි මෙදා පාර ලැබිලා තියෙන ඩෙකරේෂන් එක, අලංකාර ඩෙකරේෂන් එක අනිවාර්යම. ඉතින් ගෝස් පෝස්ට් එක හැබැයි කොහමරි ඉතින් ජේල් බ්‍රෝකන් බොක්ස් එකත් මැද්දෙන් වගේ ප්ලේස් කරන්න තිබුණා. ඉතින් සුපිරි කියන එක තමයි ඉතින් දැනට මගේ මතය. ඉතින් කොහරි කමෙන්ට්ස් වලින් මම ආවාගේ විස්තර ටික ගෑන යන්න. අපි බලමු ඉදිරියේදී ජේල් බ්‍රෝකන් බොක්ස් එක දෙයිද කියලා අපිට. රයිට් එකම නම් තවත් හොඳ වීඩියෝ එකකින් ළඟදීම අපි හමු වෙමු.